హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఇల్లు అనేది అయితే ఒకటి చూపిస్తాను. చూడండి, ఇల్లు అనేది అయితే అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను పూర్తి వివరాలు ఇదే వీడియోలో చెప్తాను, మీరు ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి. సో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, అట్లాగే ఒక హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, చుట్టూరు ఓపెన్ ప్లేస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తం అంతానే. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము, మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో మనం ఒకసారి గేట్ తీసుకుండి లోపలికి అయితే వెళ్దాము. ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్ మనకి 17.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 53 అడుగులు పొడవు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో ఎవరికైతే ఒక 2 సెంట్లో ఇల్లు కావాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుంది. చూడండి, సో సింపుల్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక 2 ట్యాప్ పాయింట్స్ అయితే కనపడుతున్నాయి. అలాగే ఈ పక్కన నార్త్ వైపు చూసుకున్నట్లయితే ఒక 3 ఫీట్ 9 ఇంచెస్తో సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది నార్త్ వైపు. సో ఫ్రంట్ అంతా ఇదంతా ఓపెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ మనం బైక్లు లేదంటే సైకిల్స్ ఇట్లా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో కార్ పట్టే అంత ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, జస్ట్ సింపుల్గా అయితే ఉంది ఓపెన్ ప్లేస్. ఇది ఒక 9x17 ఈ ప్లేస్ అయితే ఉంటుంది ఫ్రంట్ ప్లేస్ అంతాని. సో మెయిన్ డోర్ ఇదే ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. సో మనం ఈ డోర్ తీసి లోపల రాగానే ఏంటంటే లాబీ ఏరియాలోకి అయితే వచ్చేస్తాము. ఇది 6 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11 అడుగులు పొడవు ఉంటుంది ఈ ఏరియా మొత్తం అంతాని. సో నార్త్ వైపు ఒక విండో కనబడుతుంది, టాప్లో ఒక ఫాల్ సీలింగ్ డిజైన్ కనబడుతుంది మొత్తం అంతాని. సో 4 LED లైట్స్ ఇచ్చారు, చుట్టూరు గ్రీన్ కలర్లో కోవ్ లైటింగ్తో కూడా వచ్చింది ఇదంతాని. సో మనం ఈ లాబీ ఏరియాలోంచి కొంచెం ఫ్రంట్కి రాగానే ఏంటంటే ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో స్క్వేర్ షేప్లో రావడం జరిగింది, 12 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, 12 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. సో కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ స్పేసర్స్ అయితే యూజ్ చేయలేదు, 0 స్పేసింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైల్స్లోని. సో ఈ పక్కన నార్త్ వైపు ఒక డోర్ అనేది రావడం జరిగింది. సో ఎదురుగా ఒక టీవీ యూనిట్ కనబడుతుంది, అట్లాగే మనకి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఒక డోర్ అనేది కనబడుతుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్, హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. సో టీవీ యూనిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కింద మనకి ఓపెన్ బుల్ డోర్స్ వచ్చాయి. సో క్లాసిక్ ఫినిషింగ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ లామినేట్ అనేది, లోపల సిమెంట్ బల్లలు అయితే కనపడుతున్నాయి. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ మనకి ఫ్రంట్ ఓపెన్ బుల్, టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు చూడండి టీవీ యూనిట్లోని. సో ఈ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే వచ్చింది లామినేట్ అనేది, క్లాసిక్ ఫ్రెండ్స్ ఇది. సో టాప్ ఓపెన్ బుల్ డోర్స్, గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మనం ఈ పక్కన ఇలా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిచెన్ అనేది కనపడుతుంది చూడండి. సో కిచెన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కిచెన్ అనేది ఏంటంటే 6 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, 11 అడుగులు పొడవుతో రావడం జరిగింది, కొంచెం పెద్దగానే ఇచ్చారు. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే లేదు చూడండి, ఫాల్ సీలింగ్ అంటూ మనకి కిచెన్లో అయితే లేదు. సో ఎదురుగా మనకి ఈస్ట్ ఫేసింగ్ వైపు ఒక విండో కనపడుతుంది, UPVC ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మెష్ డోర్స్తో కూడా వచ్చింది. వాల్ యూనిట్ మొత్తం గ్లాస్ డోర్స్తో ఇచ్చారు, టాప్లో సీలింగ్ కబోర్డు. సో టాప్లో సీలింగ్ కబోర్డ్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ, అది మీ ఆప్షన్లు బట్టి కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. సో లోపల మనకి ఓపెన్ బుల్ డోర్స్ ఓపెన్ చేస్తే లోపల సిమెంట్ బల్లలు. సో మనకి ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. లామినేట్ కూడా ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్లో అయితే రావడం జరిగింది. సో స్లైడింగ్ డోర్స్ చూడండి, చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ బ్యాస్కెట్స్ సంబంధించినవి. కింద ఏమైనా ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారు బ్యాస్కెట్స్ అనేవి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒకసారి బెల్ ఐకాన్ ఆల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి ఆన్లో లేకపోతే ఆల్లో పెట్టుకోండి. సో ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి మనం కిచెన్ నుండి బయటకు అయితే వెళ్దాము. ఒకసారి ఈ ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి, ఇది మనకి గుంటూరులో ఎక్కడుందంటే వాసవి నగర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. సో ఇక్కడ మనకి హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ నేషనల్ హైవే అనేది.
సో ఈ పక్కన మనకి నార్త్ వైపు చూసుకున్నట్లయితే 3 ft 9 in సెట్ బ్యాక్ ఇచ్చారు కదా, ఇందులోనే మనకి ఒక బాత్రూమ్ అనేది కనపడుతుంది ఆ చివరన. సో మనకి నార్త్ ఫేసింగ్ వైపు ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతాని. సో ఈ బాత్రూమ్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ అనేది మనకి 3x5 ఈ సైజులో అయితే రావడం జరిగింది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం టైల్స్ ఇచ్చేసారు చూడండి. సో ఒకసారి ఈ బాత్రూమ్ డోర్ వేసేసి ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము తిరిగి. సో మనం ఇప్పుడు ఏంటంటే తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. ఒకసారి ఇక్కడ బెడ్రూమ్ అనేది కనబడుతుంది చూస్తున్నారు కదా, ఒకసారి బెడ్రూమ్ అనేది అయితే చూపిస్తాను చూడండి. ఈ బెడ్రూమ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 11 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 11.5 అడుగులు పొడవుతో రావడం జరిగింది. సో డోర్ తీయగానే ఎదురుగా మనకి వార్డ్రోబ్ అయితే కనపడుతుంది. సో చుట్టూరు వైట్ కలర్లో 4 LED లైట్స్ ఇచ్చారు, అండ్ కార్నర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది ఆరెంజ్ కలర్లోని. సో వార్డ్రోబ్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఓపెన్ బుల్ డోర్స్ అయితే వచ్చింది. ఈ పక్కన మనకి నార్త్ వైపు కూడా ఒక విండో అనేది కనపడుతుంది చూడండి బెడ్రూమ్లోని. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లోపల మనకి మొత్తం సిమెంట్ బల్లలు అయితే వచ్చాయి. సో టాప్లో కూడా వచ్చాయి క్యాబిన్స్ అనేవి చూడండి మీరు. సో స్టోరేజ్ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, ఈ బెడ్రూమ్లో మనకి బట్టలు పెట్టుకోవడానికి ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడం కూడా మనకి మ్యాక్సిమం స్టోరేజ్ కూడా సరిపోతుంది, కొంచెం ఎక్కువగానే ఇచ్చారు బెడ్రూమ్లోనే. సో అలాగే ఇప్పుడు మనం ఈ వార్డ్రోబ్లో జస్ట్ కబోర్డ్స్ చూసాం కదా, దీనిలోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తున్నాం చూడండి ఇక్కడ. సో ఈ డోర్ తీయగానే మనకి లోపల ఇంకొక డోర్ అయితే కనపడుతుంది చూడండి. సో ఒకసారి ఈ డోర్ తీయగానే మనకి ఏంటంటే లోపల చిన్నది డ్రెస్సింగ్ రూమ్ కింద కనపడుతుంది చూడండి. సో ఇదంతా మనకి డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. 4x5 ఈ సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతాని. సో టాప్లో చూడండి మనకి వాల్ యూనిట్ అయితే వచ్చింది ఒకటి. సో ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో దీని పక్కన ఇంకొక డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఎలా లోపలికి వచ్చాం మనం, దీనికి ఎదురుగానే ఇంకొక డోర్ కనబడుతుంది, ఇదే బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాత్రూమ్ అనేది కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం టైల్స్ ఇచ్చేసారు, కొంచెం మనకి ఏంటంటే శానిటరీ వర్క్ అయితే పెండింగ్లో అయితే ఉంది. 6x5 ఈ సైజులో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది. సో చాలా వరకు కంఫర్టబుల్గానే ఉంది, ఫ్రీగా ఉంది బాత్రూమ్ కూడాని. సో ఒకసారి మనం తిరిగి బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మనం బెడ్రూమ్ నుండి తిరిగి హాల్లోకి అయితే వచ్చేస్తున్నాం చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం మనకి ఇది 103 గజాలు అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ ఇల్లు మొత్తం అంతా చూసుకున్నట్లయితే 103 గజాలు అయితే వస్తుంది. సో ఇంకా ఫైనల్గా పైకి అయితే వెళ్దాము, ఒకసారి ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి. దీని రేట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 45 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే. సో ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, మీరు మాట్లాడవచ్చు, నెగోషియబుల్ ప్రైస్ ఇది 45 లక్షలు అన్నది. సో ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనం పైకి రాగానే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పిల్లర్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే 8 పిల్లర్లు అయితే రావడం జరిగింది, 9 ఇంచెస్ బై 12 ఇంచెస్ ఈ సైజులోని. ఒక వాటర్ ట్యాంక్ కూడా కనపడుతుంది చూడండి సౌత్ వెస్ట్ కార్నర్లోని.
సో ఈస్ట్ ఫేసింగ్ వైపు ఈ విధంగా అయితే ఉంటుంది. చుట్టూరు కూడా చూడండి మీకు వాతావరణం ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తున్నాం ఇక్కడ. సో మనకి వెస్ట్ ఫేసింగ్ వైపు ఈ విధంగా అయితే ఉంటుంది, నార్త్ వైపు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు ఏంటంటే రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, విజయవాడ హైవే రోడ్డు కూడా అని. సో బస్ స్టాప్ కూడా దగ్గరే ఉంటే ఒక 2.5 లేదంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాప్ అనేది కూడాని. సో చూసారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది. ఇలాగే ఒకవేళ మీ ఇంటికి సంబంధించింది ఏదైనా హౌస్ అనేది సేల్ చేద్దామని అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా మీ ఇల్లు కూడా ఇదే విధంగా తీసి పబ్లిష్ అయితే చేస్తాము. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.